हाय स्टूडेंट, कॉम्पिटिटिव एग्जाम्स मटेरियल करंट अफेयर्स तेलुगु चैनल्स की स्वागत सुस्वागत अंडी। वीडियो में मनम आंध्रप्रदेश करंट अफेयर्स नेर्चुकुंदाम। इवि प्यूर्ली आंध्रप्रदेश की संबंधी करंट अफेयर्स अंडी। अभी 2017 लो जरिगिनवी। करंट अफेयर्स चाला इंपॉर्टेंट करंट अफेयर्स ने कोन्नि पिक चेसी पंचायत सेक्रेटरी एग्जाम लो एक्सपेक्टेड गा एक्सपेक्ट चेसी वच्चे ओक टॉपिक्स ने मात्रमे डिस्कस चेस्तुन्नाम अंडी। सो अन्नि टॉपिक्स डिस्कस चेयट्लेदु, ओन्ली फ्यू टॉपिक्स అది కూడా ఇంపార్టెంట్ అయినవి మాత్రమే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కి ఆ వీడియో ఆ కరెంట్ అఫేర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్, విశాఖపట్నంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు. విశాఖపట్నంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు. సో ఈ అంతర్జాతీయ భాగస్వామ్య సో ఈ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనేది విశాఖపట్నంలో జరిగిందండి. ఇది 23వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు జనవరి 27న విశాఖపట్నంలో ప్రారంభించారండి. సో ఈ విశాఖపట్నంలోని అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఎన్నోదండి, 23వ భాగస్వామ్య సదస్సు. దీన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎప్పుడు ప్రారంభించారండి? జనవరి 27న. సో ఈ అంతర్జాతీయ సదస్సుకి ఎవరెవరు వచ్చారంటే, ఎవరెవరు హాజరయ్యారంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి వచ్చారండి. 50 దేశాలకు చెందిన అధికారులు, 2500 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలి రోజే 4.25 లక్షల కోట్ల విలువైన 128 ఒప్పందాలు జరిగాయండి. సో 50 దేశాలకు చెందిన అధికారులు, 2500 మంది పైగా పారిశ్రామిక ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారండి. ఈ సదస్సులో వచ్చి 4.25 లక్షల కోట్ల విలువైన 128 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా ఎంతమందికి ఉపాధి కలగచ్చు అంటే 22 లాక్స్ మెంబర్స్కి ఈ ఒప్పందాల ద్వారా ఉపాధి కలిగే అవకాశం ఉందండి. సో మొత్తం టోటల్గా 2 డేస్ జరిగిందండి ఈ సదస్సు. ఈ 2 రోజుల సదస్సులో మొత్తం 665 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీంతో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. సో ఇది ఇంపార్టెంట్ సదస్సు అండి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి కొత్త ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి కాబట్టి. సో ఇది వచ్చేసి జనవరి 27న విశాఖపట్నంలో జరిగిందండి. ఇది 23వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు. దీన్ని మన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారండి. నెక్స్ట్, ఉద్దానం కిడ్నీ సమస్యలపై కమిటీ. ఉద్దానం కిడ్నీ సమస్యలపై కమిటీ. ఉద్దానం కిడ్నీ సమస్యపై సమగ్ర అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ 2017 జనవరి 16న ఉత్తర్వులు జారీ చేసిందండి. సో ఈ ఉద్దాన కిడ్నీ సమస్యల బాధితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసిందండి. అది జనవరి 16, 2017న ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రభుత్వం. ఈ కమిటీకి చైర్మన్ వచ్చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి రవిరాజు గారిని నియమించిందండి. సో ఈ కమిటీకి చైర్మన్ ఎవరండి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి రవిరాజు. నెక్స్ట్, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కిడ్నీ వ్యాధులు రావడానికి గల కారణాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయడం. ఓకే, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? సమగ్రంగా కిడ్నీ వ్యాధులు రావడం గల కారణాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేయడం. ఓకే, నెక్స్ట్, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సుమలత నియమితులయ్యారు. సో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారండి? సుమలత. సో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సి సుమలత నియమితులయ్యారు. ఈమె ఇప్పటి వరకు గుంటూరు జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జిగా పనిచేశారండి. సో దీంతోపాటు ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్గా ఉన్న ఎస్ఎన్ నరసింహరావు గారు గుంటూరు 1వ అదనపు జిల్లా సెషన్ జడ్జిగా నియమితులయ్యారండి. ఓకే, సో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ ఎవరండి? సుమలత. ఈమె ఇప్పటివరకు ఏం చేశారండి? గుంటూరు జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జిగా పనిచేశారు. నెక్స్ట్, తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ మంగమ్మ కన్నుమూత. సో మన తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ ఎవరండి? మంగమ్మ గారండి. సో ఆల్ ఇండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ జోలపాల్యం మంగమ్మ గారు మృతి చెందారు. ఈమె ఎప్పుడు మృతి చెందారంటే ఈమె 92వ ఏట మృతి చెందారండి.
ఈమె వచ్చేసి కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో కీలక పదవులు నిర్వహించారు. మంగమ్మ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో లైఫ్ మెంబర్గా, అన్నీబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలిగా, లోక్ అదాలత్లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఈమె ఎప్పుడు జన్మించారంటే అండి 1925 సెప్టెంబర్ 12న జన్మించారండి. నెక్స్ట్, 2002లో న్యూఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారం అందుకున్నారు మంగమ్మ గారు. సో ఈమె మంగమ్మ గారు ఈమె వచ్చేసి ఫస్ట్ మహిళా న్యూస్ రీడర్ అండి. నెక్స్ట్, సో కొత్తగా 3 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఏర్పాటు. కొత్తగా 3 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు. సో రాష్ట్రంలో కొత్తగా 3 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు 14 ఫిబ్రవరి 2017న మన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. సో కొత్తగా 3 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకి మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవి వచ్చేసి ఆ 3 ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్. ఈ 3ట్లో కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అనేవి ఏర్పాటు చేశారండి. నెక్స్ట్, స్థానవాహిని అనే కార్యక్రమం ద్వారా 2675 గ్రామాల వైద్య విద్యార్థుల సందర్శన. స్థానవాహిని ద్వారా 2675 గ్రామాల వైద్య విద్యార్థుల సందర్శన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన స్థానవాహిని కింద 2675 గ్రామాల వైద్య విద్యార్థుల బృందాలు సందర్శించాయి. సో 2017 జనవరి 2 నుంచి వైద్య విద్య సంబంధిత కోర్సులో చదివే విద్యార్థులు నిర్దేశిత రోజుల్లో గ్రామాలను సందర్శిస్తారండి. సో మొత్తం మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్ హోమ్, సైన్స్ కోర్సుల్లో చదివే 5000 మంది విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. సో ఈ స్థానవాహిని కార్యక్రమంలో 5000 మంది విద్యార్థులు 2675 గ్రామాలని సందర్శించారండి. సో అంగన్వాడీల సహకారంతో బాలింతలు, పౌష్టికాహారం లోపం ఉన్న వారి ఇళ్లను విద్యార్థులు సందర్శిస్తూ వారిని చైతన్యవంతం చేశారండి. ఈ స్థానవాహిని కార్యక్రమం ద్వారా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటండి, బాలింతల పౌష్టికాహార లోపం ఉన్న వారి ఇళ్లను సందర్శించి వారిని చైతన్య చేయడం అనేది ఈ స్థానవాహిని అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, సారీ, కొత్త క్రీడా విధానానికి ప్రభుత్వం ఆమోదం. ఇది కింద కాదండి, కొత్త క్రీడా, సారీ టైపింగ్ మిస్టేక్ జరిగింది. కొత్త క్రీడా విధానానికి ప్రభుత్వం ఆమోదం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కొత్తగా ప్రతిపాదించిన క్రీడా విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నూతన క్రీడా విధానం అనేది ఏర్పడిందండి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 2017 ఫిబ్రవరి 9న జారీ చేసింది స్టేట్ గవర్నమెంట్. సో ఏపీ స్పోర్ట్స్ పాలసీ పేరుతో పిలిచే ఈ విధానం, పేరేంటండి, ఏపీ స్పోర్ట్స్ పాలసీ. ఇది 2022 మార్చ్ 31 వరకు ఇది అమల్లో ఉంటుందండి ఈ కొత్త పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఏపీ స్పోర్ట్స్ పాలసీ. ఈ కొత్త క్రీడా విధానంలో మౌలిక సౌకర్యాల కల్పన, కోచ్ల యొక్క నియామకం, ఆటగాళ్ళకి ప్రోత్సాహాలు, టోర్నీల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. సో ఈ కొత్త క్రీడా విధానాలు ఏమేమి ఉన్నాయండి, మౌలిక సౌకర్యాల కల్పన, కోచ్ల నియామకం, ఆటగాళ్ళకి ప్రోత్సాహకాలు, టోర్నీల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మిస్ అయ్యానండి, అది వచ్చేసి రాష్ట్రంలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం. రాష్ట్రంలో కొత్త మోడల్ పోలీస్ స్టేషన్ అనేది ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల్లో భాగంగా గుంటూరులో 1 కోటితో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ 6 ఫిబ్రవరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు కాకి డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్ కోడ్ను పాటిస్తారు. వారి షర్టుపై ఐఆమ్ ఏ కాప్ అనే రేడియం స్టిక్కర్ కూడా ఉంటుంది. సో ఈ మోడల్ పోలీస్ స్టేషన్ యొక్క ముఖ్య, సారీ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు అందరూ కాకి డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు లేదా నీలిరంగు షర్ట్ డ్రెస్ కోడ్ని పాటిస్తారండి. మహిళా కానిస్టేబుల్ కాకి చీరపై ముదురు నీలిరంగు కోటు ధరిస్తారు. సో మహిళా కానిస్టేబుల్స్ ఏం ధరిస్తారండి, నీలిరంగు కోటును ధరిస్తారు. సో సిబ్బందికి బాడీ వాన్ కెమెరాలు కూడా అందించారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియోని సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే, నేను ఎవ్రీడే ప్రతిరోజు 7 to 9 మార్నింగ్ 7 to 9 అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని ఎవ్రీడే మార్నింగ్ 7 to 9 అప్లోడ్ చేస్తానండి. అదే వీకెండ్స్ అయితే ఒక 5 to 6 వీడియోస్ అప్లోడ్ చేస్తాను అట్లీస్ట్. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇవన్నీ మీకు డైరెక్ట్గా మీ మెయిల్ ఐడికి వస్తాయి.